నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. మనం చిన్నప్పటి నుంచి భాగవతంలోని శ్రీకృష్ణుని కథలు వింటూనే ఉన్నాం కదా. అందులోనూ పోతన గారి మందార మకరంద మాధుర్యమును తేలని వారు ఎవరు? శ్రీమతి డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు వారు రచించిన భాగవతంలోని 5 ఆణిముత్యాలు మన ప్రభాత కమలంలో ఈరోజు నుంచి ప్రతి ఆదివారం మనకు వినిపించబోతున్నారు. ముందుగా వారి పరిచయము, ఆ తర్వాత ఈరోజు భాగవతంలోని 5 ఆణిముత్యాలలో మొదటిది ప్రహ్లాద చరిత్ర మిత్రులు విని వారి అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను. మిత్రులకు వాణి గారికి ధన్యవాదాలు. నేను డాక్టర్ వాణి బి వెల్దుర్తి. మా నాన్నగారు బండారు పర్వతాలరావు గారు మంచి రచయిత. మా అమ్మగారు బండారు సరోజినీదేవి గారి రచనలు కూడా వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి. నేను పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేశాను. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము, 2వ సంవత్సరము ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సివిక్ స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేశాను. దానిని వివిధ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. పొలిటికల్ సైన్స్ పుస్తకాలతో పాటు ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఇష్టంగా చదువుతాను. భగవద్గీత చదివి ప్రభావితమై భగవద్గీత బామ్మల బుక్క అనే విశ్లేషణాత్మక పుస్తకాన్ని రచించాను. భగవద్గీత బామ్మలకు మాత్రమే కాదు, మన అందరికి కూడా ఎంతో అవసరమైన పుస్తకం అని దీని సారాంశం. వచన కవితల్లో వాల్మీకి రామాయణం అనే శీర్షికతో రామాయణాన్ని వచన కవితల్లో రాశాను. భీష్ముడు అంపశయ్య మీద ధర్మరాజుకు బోధించిన ధర్మసూక్ష్మాలను నేను రాసిన భీష్మభారతంలో వివరించాను. భాగవతం గురించి కూడా రాస్తే బాగుంటుంది అనే ఆలోచనతో భాగవతంలో 5 ఆణిముత్యాలు అని ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణ, వామన చరిత్ర, రుక్మిణి కళ్యాణం, కుచేలోపాఖ్యానం అనే 5 కథల సంపుటిని రాశాను. లలితా సహస్రనామాలకు కూడా తెలుగులో భావార్థాన్ని రచించాను. నా కవితలను, వ్యాసాలను, ఇతర రచనలను అన్నిటినీ సరళమైన తెలుగు భాషలో రాస్తూ ఉంటాను. భాగవతంలో 5 ఆణిముత్యాలు అనే నా కథలను చదివిన కమల గారు వాటిని తన యూట్యూబ్ ఛానల్ ప్రభాత కమలంలో మీ ముందుకు తీసుకువస్తానని నన్ను ఆహ్వానించారు. నా రచనలను మీ ముందుకు తీసుకొచ్చే సువర్ణ అవకాశాన్ని కల్పించిన పత్స కమల గారికి నా ధన్యవాదాలు, అభివందనాలు. నా రచనలు, స్వరము మీరు కూడా అభిమానిస్తారనే ఆశతో, నమ్మకంతో మీ ముందుకు వచ్చాను. అందరికీ నా వందనాలు. భాగవతంలో 5 ఆణిముత్యాలు రచన డాక్టర్ వాణి బి వెల్దుర్తి. మొదటి ఆణిముత్యం ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అతని తండ్రి హిరణ్యకశిపుడు మందర పర్వతం మీద ఏకాగ్రచిత్తము కలవాడై పూర్తి దైవచింతనతో అన్యులకు సాధ్యం కానటువంటి అనన్యమైన తపస్సు చేస్తున్నాడు. గర్భవతి అయిన అతని తల్లి లీలావతిని నారద మహర్షి కాపాడి ఆమెకు ధర్మతత్వమును, నిర్మల జ్ఞానమును ఉపదేశించాడు. గర్భస్థ శిశువుగా ప్రహ్లాదుడు ఆ బోధనను విని జన్మించిన తర్వాత కూడా దానిని మరువలేదు. తల్లి, తండ్రి, గర్భంలోని శిశువు ముగ్గురూ కూడా గర్భధారణ కాలమంతా దైవచింతనలో గడపటం మరి ఎవరి చరిత్రలోనూ చూడలేదు. ఇటువంటి మహోన్నత పరిస్థితిలో పుట్టిన బాలుడు పరమ భాగవతోత్తముడు కావటంలో ఆశ్చర్యమేముంది? ప్రహ్లాదుడు నారదముని ద్వారా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకొని పుట్టటమే బ్రహ్మజ్ఞానిగా జన్మించాడు. ప్రహ్లాదుడు సుందరకారుడు, చక్రవర్తి తనయుడు, విద్యావంతుడు, శ్రేష్ఠుడు, అయినా గర్వాహంకారాలు లేనివాడు.
గురువుల దగ్గర ఎంతో వినయ విధేయతలతో విద్యాభ్యాసం చేసిన ఏకసంతాగ్రాహి. హిరణ్యకశిపుడు భక్తుడే, ప్రహ్లాదుడు భక్తుడే, మరి వారిద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఇంద్రియాల ప్రభావానికి వశం కానివాడు ప్రహ్లాదుడు, దానిని సాధించలేకపోయినాడు హిరణ్యకశిపుడు. ఇందు గలడందు లేడను సందేహము వలదు శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు, అంతా తానై ఉన్నాడు ప్రహ్లాదుడికి. ఎన్నెందు వెతికినా కనిపించలేదు విష్ణువు హిరణ్యకశిపుడికి. తండ్రి ఎన్ని మరణశిక్షలు వేసినా సాక్షీభూతంగా అనుభవిస్తూ మరణిస్తానేమో అన్న భయం లేనివాడు ప్రహ్లాదుడు. ఉగ్ర తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందినా తను ప్రహ్లాదుణ్ణి చిత్రహింసలు పెడుతూ ప్రహ్లాదుడి వల్ల తనకు మరణం సంభవిస్తుందేమో అని భయపడినవాడు హిరణ్యకశిపుడు. అహంకారంతో కప్పబడి ఉన్నవాడు హిరణ్యకశిపుడు. హౌ అంటూ ఏదీ లేదు, సర్వం విష్ణుమయం అని నమ్మినవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు, హిరణ్యకశిపుడు శివుని భక్తుడు. తన సోదరుడు హిరణ్యాక్షుణ్ణి విష్ణువు సంహరించాడు కాబట్టి విష్ణువుని సంహరించాలి అనే పట్టుదలతో ఉన్నాడు హిరణ్యకశిపుడు. తన కొడుకు శత్రుభజన చేయటం హిరణ్యకశిపుడికి నచ్చలేదు. ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకొని ప్రహ్లాదుణ్ణి సంహరించాలని వివిధ శిక్షలను అమలు చేశాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడికి దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న లేదు. గుడిలో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అన్న సందేహమూ లేదు. అంతటా భగవంతుడు ఉన్నాడు అని నమ్మినవాడు ప్రహ్లాదుడు. భక్తులకు సదా అభయమిచ్చేవాడే భగవంతుడు. నన్ను రక్షించు, నన్ను కాపాడు అంటూ భగవంతునికి తన పనిని గుర్తు చేయవలసిన అవసరం భక్తుడికి లేదు. అందుకే ప్రహ్లాదుడు తండ్రి తనను ఎన్ని కష్టాలు పెట్టినా భగవన్నామస్మరణ చేశాడు కానీ తనను రక్షించమని ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్మిన ప్రహ్లాదుడికి తన శరీరం వేరు, భగవంతుడు వేరు అన్న భేదం లేదు. ప్రహ్లాదుడు తన శరీరంలో ఏ భాగము తనది అని భావించలేదు. సర్వం విష్ణుమయం అనుకున్నాడు. హిరణ్యకశిపుడు పెట్టిన కష్టాలన్నీ అనుభవించింది ప్రహ్లాదుడు కాదు, భగవంతుడు. అందుకే తండ్రి ఎన్ని రకాల హింసలు పెట్టినా శిక్షలు వేసినా ప్రహ్లాదుడి శరీరం కసికందలేదు. భగవంతుడు సర్వదా శాంతమూర్తి. కోపం భగవంతుని లక్షణం కాదు. మరి నరసింహస్వామి అంత ఉగ్రమూర్తిగా ఎందుకు అవతరించాడు? కంటిచూపు మంచిగా ఉన్నవారికి అంతా కనిపిస్తుంది, కంటిచూపు మంచిగా లేని వారికి కళ్ళజోడు పెట్టుకుంటే గానీ కనిపించదు. మన ఎదురుగా ఉన్న వాటిలో మార్పు లేదు, మన చూపులోనే భేదం ఉంది. పోతన గారు ఒకే సమయంలో నరసింహస్వామి హిరణ్యకశిపుడికి ఉగ్రరూపంలో, ప్రహ్లాదుడికి శాంతరూపంలో కనిపించారు అని భాగవతంలో రాశారు. అతని భక్తుణ్ణి హింసించాను కాబట్టి నా మీద ఆగ్రహిస్తాడేమో అనుకున్నాడేమో, అందుకే హిరణ్యకశిపుడికి ఉగ్ర నరసింహుడిలాగా కనిపించాడు. అనుగ్రహమే భగవంతుని లక్షణం అని నమ్మాడు కాబట్టి ప్రహ్లాదుడికి శాంతమూర్తిగా కనిపించాడు. రోజు తన మనోనేత్రాలతో చూసే పాలకడలిపై శేషతల్పమున పవలించే శ్రీహరికి నేడు కళ్ళ ముందు ఆగ్రహంతో ఊగుతూ కనపడుతున్న నరహరికి తేడా కనిపించలేదు ప్రహ్లాదుడికి. అందుకే అప్పుడు ఇప్పుడు కూడా శ్రీ మహావిష్ణువునే స్తుతించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగాడు ప్రహ్లాదుడు. భగవంతుని ఆగ్రహం అనుగ్రహం అంతా మన మనస్సు, దాని ఆలోచనలు బట్టే ఉంటుంది. తనను తన తండ్రి బాధిస్తూ ఉంటే ప్రహ్లాదుడు తనని కాపాడమని ప్రార్థించలేదు.
భగవంతుడు ఎప్పుడు ఏది చెయ్యాలో చెప్పవలసిన అవసరం మనకు లేదు. నరహరి తన తండ్రిని తొడలపైన వేసుకొని చంపుతూ ఉంటే ప్రహ్లాదుడు చెలించలేదు. భగవంతుడు చేసే పనులను ప్రశ్నించే అధికారం మనకు లేదు అని ప్రహ్లాద చరిత్ర వివరిస్తుంది. ప్రహ్లాదుడికి భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ప్రహ్లాదుడిని భయం లేని స్థితికి చేర్చింది. ఆ నమ్మకమే అతనిని అన్ని కష్టాల నుంచి కాపాడింది. ఆ నమ్మకమే నరహరి అతని తల మీద చేయి పెట్టి అభయమిస్తూ ఆశీర్వదించేటట్టు చేసింది. భక్తుడికి భగవంతుడి మీద ఉండవలసింది ప్రహ్లాదుడిలాగా పూర్తి నమ్మకం. అప్పుడే భగవంతుడు మన తల మీద కూడా తన అభయహస్తాన్ని ఉంచి మనల్ని కూడా అనుగ్రహిస్తాడు. మనం కూడా ప్రహ్లాదుడిలాగా భయం లేని అభయస్థితికి చేరుకోగలుగుతాము. ఓం తత్సత్.